ఇదండి ఇది లైజాల్ నిన్న మనం చెప్పుకున్నట్టు దీనికి మోతాదు తీసుకుంటాము చాలా ఎక్కువ మోతాదులోనే తీసుకుంటాము ఏ రంగులో ఉందండి పింక్ కనిపిస్తుంది కదా ఇప్పుడు నిజంగా ఇది బ్యాక్టీరియాని కిల్ చేయగలిగితే దాన్ని కిల్ చేయాలండి చూద్దాం ఎలా అవుతుంది అన్నది ఇక్కడ మన అల్ట్రా ఇది ఉంది అల్ట్రా స్వాబ్ అవసరం లేదు సార్ ఇంకా మనం చెప్పినట్టు మూత తీసుకున్నాం అవతల గ్లాస్ లోకి దీంట్లోకి జస్ట్ లిటిల్ బిట్ అండి చాలా తక్కువ అన్నమాట ఫ్యూ డ్రాప్స్ చూస్తున్నారు కదా బ్యాక్టీరియాని ఎలా క్లీన్ చేస్తుందో మనం ఎక్కడే మన కళ్ళ కట్టినట్టు చూస్తున్నాం బ్లూ కనిపిస్తుందండి అందులో ఏమీ లేదు దీంట్లో మటుకు అలాగే ఉంది సరే సార్ ఇప్పుడు మళ్ళీ ఇదే వాటర్ని దీంట్లో కలుపుతాము ఆ బ్లూని కూడా క్లీన్ చేస్తే ఈ లైజాల్ ఏదైతే ఉందో లైజాల్ కూడా వేరు చేసి పక్కన పెట్టగలండి మన అల్ట్రాస్కోప్ పింక్ కలర్ లో వస్తుంది చూడండి పింక్ కలర్ అనేది ఉంది చూసారా లైజాల్ ఏదైతే ఉందో బ్లూ ని తీసేసి లైజాల్ ని లైజాల్ గానే చేసింది సార్ ఎస్ఆర్ నో కళ్ళ కట్టినట్టు కనిపిస్తుందా ఏమండి ఇప్పుడు చెప్పండి ఇందా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం మనం ఏదో ఒక బ్రాండెడ్ అలవాటు పడున్నాం అన్నం ఉడికిందో లేదో మీరు చూస్తే తెలుస్తుంది ఎస్ఆర్ అట్లాగే ఇవన్నీ బయట వారిని కూడా కెమికల్ అంటారు నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి మీకు అరగంట గంట సబ్జెక్ట్ చెప్పగలం రెండోది ఇలా కళ్ళ కట్టినట్టు చూపించగలం అర్థమవుతుందండి అందు గురించి ఇవన్నీ మన జీవితంలో నిత్యావసరాలు కాబట్టి ఏదో ఒక బ్రాండెడ్ వాడే బదులు వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడండి అని మాత్రం మేము రిఫర్ చేసుకుంటున్నాం ఎందుకంటే ప్రతిదీ మేము వాడుతున్నాము ఎంజాయ్ చేస్తున్నాము చాలా బాగుంటుంది కాబట్టి ఇది బిజినెస్గా కూడా ఎంచుకున్నాము చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మన ఖర్చుల నుంచి మన ఆదాయం ఎలా సంపాదించుకోవచ్చు ఏంటి అన్ని కూడా మనం క్లియర్గా చూస్తున్నాం చూసారా సార్ లైజాల్ లైజాల్గా వచ్చేసింది ఓకేనా అండి ఓకేనా అంశాలని పూర్తిగా ఫిల్ చేసేసింది ఈ రకంగా ఉంటాయండి మీరు వాడుకునే ఇప్పుడు మన దగ్గర అల్ట్రా వాష్ ఉంటుంది బట్టలు ఉతుకోవడానికి అన్నారు ఇవాళ బయట మార్కెట్లో చూస్తే బట్టలు ముందు ఉతకాలంటే నానబెట్టాలి సబ్బులు కావాలి ఉతకడానికి సబ్బులు కావాలి మళ్ళీ అది కలర్ల కోసం ఇట్లా బ్లూలు కావాలి ఉజాలాలు కొంటున్నారా లేదు ఇంట్లో అన్నీ మళ్ళీ అవి స్మెల్ రావడం కోసం కంఫర్ట్లు వాడాలి ఇవన్నీ ఏమీ లేకుండా మన దగ్గర ఒకటే ఒకటి ఉంటుంది అల్ట్రా వాష్ అనమాట అది కూడా ఛాలెంజ్ ఏ చెప్తాం చిటికలే చెప్తాం మీరు బయట మార్కెట్లో దొరికి ఏ బ్రాండెడ్ సబ్బు తెచ్చుకోండి సబ్బు తెచ్చుకోండి ఏదైనా తెచ్చుకోండి మన దాంట్లో ఇలా ప్రాక్టికల్ డెమో చేసి చూపిస్తాం ఎక్స్పెషల్లీ పతంజలితో సహా చాలామంది అడుగుతూ ఉన్నారు సరే అవి ఉన్నాయి కదా అవి కూడా న్యాచురలే కదా అని అది కూడా తెచ్చుకోండి అది ఎంతవరకు న్యాచురల్ కూడా ఇక్కడ నేను అది నెక్స్ట్ వీక్ చేద్దాం వారానికి ఒకటి చేసుకుందాం ఇట్లానే ప్రతిదీ కూడా జాగ్రత్త చూడండి నేర్చుకోండి మీరు కూడా మార్కెట్లో వెళ్ళినప్పుడు ఎవరైనా చెప్తే నేను లైజాల్ అండి టీవీలో నెంబర్1 అడ్వర్టైజ్మెంట్ వస్తుంది నెంబర్1 బ్రాండెడ్ అన్నప్పుడు ఇది చేసి చూపిస్తే ఇప్పుడు అర్థమైందా లేదు ఎంత వరకు బ్రాండెడ్ అన్నది కానీ 100% జెమ్స్ క్లీన్ అంటున్నారు కానీ అక్కడ 1% కూడా అవ్వలేదండి ఎస్ ఆర్ నో
కానీ అందుకనే పబ్లిసిటీ ఎక్కువగా ఇచ్చేది ఎందుకంటే దాంట్లో విషయం లేదు కాబట్టి. మనుంది ఇప్పుడు కళ్ళతో చూసాము, రెండోసారి లైజాల్ కొనాలా ఇది కొనాలంటే మనం ఏదైనా బెస్ట్ కావాలని కోరుకుంటామా లేదా? సార్ ఖర్చు కూడా చూసాము, ఇది 90 రూపాయలు చూస్తాను, బయట చాలా తక్కువ వస్తుంది కానీ రేట్లు ఎక్కువ అంటారు. మూత పోసాం, ఏమన్నా రిజల్ట్ వచ్చిందా? మనంతా పావు మూత తీసుకుని కూడా అది కూడా ఎక్కువ, నేను చాలా డ్రాప్స్ విత్ఇన్ డ్రాప్స్ వేసినా కానీ సరిపోతుంది మరి. ఓకేనండి, ఆ లెక్కన ఇది ఉదాహరణ 10 రోజులు వచ్చింది అనుకోండి, ఇది ఎన్ని రోజులు వస్తుంది? 100 రోజులు రావడం పక్క. ఇప్పుడు చెప్పండి, ఓకేనా? ఈ రకంగా ఉంటాయి సార్ ప్రతిదీ కూడా. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఆలోచించండి, ఈ ఇన్ని రకాల ఐటమ్స్కి నెలకి సుమారు మీరు ఎంత ఖర్చు పెడుతూ ఉన్నారు ఇంట్లో?